మరి ఏం చేయాలి, చీర కట్టుకున్నందు నేను మొత్తం టౌన్ జెండర్ గా మారిపోదామని అనుకుంటున్నా బాబాయ్. మరి ఏం చేయాలి, చీర కట్టుకున్నందు నేను మొత్తం టౌన్ జెండర్ గా మారిపోదామని అనుకుంటున్నా బాబాయ్. నువ్వు దండం పెట్టి జిండం పెట్టగరే ఫాల్ట్ గా, నువ్వు ఇంటి ముంగలకు రాకరా రే. నువ్వు మళ్ళీ ఇలాంటి లెక్కలు ఇట్లాంటి మళ్ళీ ఫోన్ చేసావు అంటే మంచిగా ఉండదు. ఇంటి ముంగల కూడా రాకు నువ్వు. అక్కడనే ఓ దెంగే అక్కడనే ఏ నాన్న దావుకు పోయి, అక్కడనే ఓ దెంగే అక్కడనే ఏ నాన్న దావుకు పోయి. సాయిసా ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి, సో నేటి కామెంట్స్ అయితే పెట్టకండి. సాయి అనే అబ్బాయి తను జెన్యున్ గా వచ్చి ఇట్లా మా బాబాయ్ కాల్ చేయాలనుకుంటున్నా నేను, సో నేను ఇట్లా మారిపోవాలనుకుంటున్నా నిజంగానే మొత్తానికి అని చెప్పేసి తను జెన్యున్ గా వచ్చి నా దగ్గర చెప్పాడు కాబట్టి నేను వీడియో చేశాను. సో మీరు నెగిటివ్ గా అయితే తీసుకోకండి గైస్ ప్లీజ్. అండ్ గైస్ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. దానికంటే ముందు మీకు ఒక హానెస్ట్ ట్రేడింగ్ పార్ట్ గురించి మీకు చెప్పాలి. అదే బినోమో. బినోమోలో ట్రేడింగ్ చేసి నా చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటూ ఉంటాను నేను. సో మీరు కూడా ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూపిస్తే చూడండి. సో గైస్ మనం చూసినట్లయితే బినోమోలో ఈ విధంగా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు నా రియల్ అకౌంట్ లో 8,000 rupees ఉన్నాయి. మనం అప్ డౌన్ రెండు విధాలు ప్రిడక్ట్ చేసుకోవచ్చు. చాలా రకాల యాసెట్స్ ఉంటాయి, మనకు నచ్చిన దాంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైమింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు నేను ఒక 7,000 rupees 7,000 rupees డౌన్లో ప్రిడక్ట్ చేస్తున్నా, చూద్దాం. సో గైస్ మనం ట్రేడింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు లాభం రావచ్చు, కొన్నిసార్లు నష్టం కూడా రావచ్చు. సో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు చూసి ట్రేడ్ చేయండి. సో ఇప్పుడు నా అకౌంట్లో 14,000 rupees అయ్యింది చూడండి. సో చాలా భయపడ్డాను పోతేమో అని చెప్పేసి. సో గైస్ ఇంకా దీంట్లో మనము డిపాజిట్ చాలా ఈజీ, విత్డ్రాల్ కూడా ఇక్కడికి వెళ్ళేసి బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళేసి డిపాజిట్ అని ఉంటుంది. ఇక్కడ యూపీఐ కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ దేని ద్వారా అయినా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారా, డిస్క్రిప్షన్ లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంపెనీ మనకు $1,000 ఇస్తుంది. డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేసి మనం రియల్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనం ట్రేడింగ్ చేసినప్పుడు కొన్నిసారి లాభం రావచ్చు, కొన్నిసారి నష్టం రావచ్చు. మనం చూసి ట్రేడ్ చేయండి. సో మీరు స్టార్ట్ చేద్దామా? రైట్ గైస్, వెల్కమ్ టు గోపాల్ షో. ఈరోజు మనతో ఎందుకు తెలుసు అనుకుంటా కాకన్నాగే సాయి ఉన్నాడు. సో సాయి అసలు ఏం చెప్దామని వచ్చినావు, ఎగ్జాక్ట్లీ చెప్పేవా? నేను నీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఓకే. నేను మా బాబాయ్కి కాల్ చేసి ఇట్లా పూర్తిగా మారిపోదామని ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. అలా సో ఇప్పటి వరకు మీ బాబాయ్కి అంటే మీ ఇంట్లో చెప్పలేదు అని ఇట్లా మారదామని చెప్పలేదు. ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్పేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో నీకు నిజంగానే ఇష్టం ఇట్లా పూర్తిగా మారిపోయి ఉండడం? సో అందుకే బాబాయ్ కాల్ చేసి. మీ బాబాయ్ ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే ఏం చేస్తా, చచ్చిపోతా. ఏ ఎందుకు అట్లా? ట్రై చేద్దాం ఒప్పేయడానికి. ఓకేనా? హలో 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 బాబాయ్, నేను సాయి. సాయి బాగున్నావా? బాగున్నా బాబాయ్, బాగున్నావా? బాగున్నా. బాగున్నా. ఎక్కడున్నావు? నేను ఇట్లా హైదరాబాద్ లో ఉన్నా. లేదు కానీ నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నా. ఏం లేదు, నేను ఇట్లా మొత్తంగా మారిపోదాం అనుకుంటున్నా అమ్మాయిలాగా. మొత్తంగా అమ్మాయిలాగా మారిపోదాం అని అనుకుంటున్నా. ఏమైంది? ఏమనిపిస్తుంది అంటున్నా నీకు? ఏమనిపించేది ఏమున్నది, చీర కట్టినా, ఇక చీర కట్టిన కదా, ఇక కట్టినందుకు ఇక మొత్తం ఇలా మారిపోదామని అనుకుంటున్నా బాబాయ్. ఎందుకు, ఏం పుట్టింది నీకు? ఏం పుట్టలేదు. మరి ఏం మాట్లాడుతున్నావు? మరి కాదు బాబాయ్, ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాలి కదా బాబాయ్. ఏం ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలరా? ఉంటాయి బాబాయ్. మాట్లాడుతున్నావు అసలు? నాకంటూ కొన్ని ఉంటాయి కదా బాబాయ్. ఏముంటాయిరా? మొగ పుట్టుకోబుట్టినావు నువ్వు మాట మాట్లాడుతుందిరా. నేను నీకు చెప్పలే కదా బాబాయ్ మొగ పుట్టుకోబుట్టినా అని. మరి ఇదేంటి, మరి చీర కట్టుకుంటా రాయిత కట్టుకుంటా ఏంటని మాట? మరి ఏం చేయాలి, చీర కట్టుకున్నందు నేను మొత్తం టౌన్ జెండర్ గా మారిపోదామని అనుకుంటున్నా బాబాయ్. పిచ్చి పిచ్చి లెక్కలు ఏంటి అది? ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతున్నాను? ఎవరితో మాట్లాడుతున్నావు? బాబాయ్తోనే మాట్లాడుతున్నా. మరి ఏం చేయాలి, ఫీలింగ్స్ ని బట్టి మాట్లాడుతున్నా బాబాయ్. ఏం ఫీలింగ్స్? నీకు ఏమనిపిస్తుంది? నీకు ఏమనిపిస్తుంది? ఎవరి నిజ దేనికి?
ఇజ్జత్ ఏంటంటే ఇట్లా మారిపోతే మనిషి కాదా బాబాయ్. దీని గురించి ఎట్లా మారుతావు, చీర కట్టుకుంటానంటే ఏమన్నమాట నాకు అర్థం కాలేదు. ఏమన్నా ఏషం వేస్తున్నావా? ఏషం వేసినా నీకు ఎరికి ఏషం వేసినా అంటే ఇక టౌన్ జెండర్ మొత్తం అమ్మాయిలాగా మారిపోదామని అనుకుంటున్నా. ఎందుకురా, నీకు ఏమనిపిస్తుంది? నీకు నాకు మరి నాకు ఫీలింగ్స్ అట్లా ఉన్నాయి. నాకు అమ్మాయిలను చూస్తే కాదు అబ్బాయిలను చూస్తే వస్తుంది ఫీలింగ్స్. అరే ఎవరిని చెప్పనీకరా, నువ్వు ఏమాట మాట్లాడుతున్నావు నువ్వు? కాదు బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. ఎవరిని చదివే ఎవరిని బరువు దీనికైరా, ఇజ్జత్ ఎందుకు పోతుంది బాబాయ్ చెప్పు. అని ఇజ్జత్ అని అంటే ఎవరు, నువ్వు ఎవరా, నువ్వు ఎవరింటికి పుట్టినావు నువ్వు? నీకేంది, నీకేం తక్కువైందా? అట్లా కాదు, ఏమని మాట్లాడుతున్నావు బాబాయ్? అర్థం చేసి నాటకాలు చేయకుండా ఇంటికి రాడు. నేను రాను బాబాయ్, మొత్తానికి ఇటే ఉండిపోతాను నేను, అసలు రానే రాను నేను. ఒప్పుకో బాబాయ్, నా పాప నా బాధ అనేది అర్థం చేసుకో బాబాయ్. పుట్టువాడి పుట్టినందుకు అర్థం చేసుకోవాలి బాబాయ్ కొద్దిగా నన్ను. అరే నీకేమన్నా అర్థమైతుందా, ఉన్నావు ఒక్కరివి నువ్వు, మా బాబాయ్ కొడుకు నేను అంత మంచిగా చూసుకుంటున్నాను, నీకేమన్నా అర్థం చేసుకో నువ్వు. అమ్మకు నువ్వే చెప్పాలి ఇట్లా సా ఇట్లా మొత్తం మారిపోతున్నాను, ఎందుకంటే అమ్మకి చెప్తే అమ్మ బతకలేదు, అమ్మ బతకలేదు. నేను నీకు చెప్పలేకపోతున్నా గానీ నా ఫీలింగ్స్ మొత్తం అబ్బాయి మీద ఉంటాయి. నాకు చీర కట్టుకోవాలనిపిస్తుంది బాయ్ బాయ్. మంచి చెప్తే అర్థమైతుంది నీకు ఫీలింగ్స్? నెలలు కాదు చిన్నప్పటి నుంచి అంతే, ఎందుకంటే ఇన్ని రోజులు బయట పడితే మళ్ళా ఎగల పెడతారు, నవ్వుతారు, వెనక తిడతారు అనేసి నేను చెప్పుకోలేకపోయినా బాబాయ్, నేను చెప్పుకోలేకపోయినా బాబాయ్. ఒక అబ్బాయి నువ్వు ఆడమలేక తయారైతే ఏం చేయాలి చెప్పు? చీర కట్టుకో బుద్ధి అవుతుంది, బొట్టు పెట్టుకో బుద్ధి అవుతుంది, పూలు వేసుకో పూలు పెట్టుకోవాలనిపిస్తుంది, గాజులు వేసుకోవాలనిపిస్తుంది, గజ్జలు పెట్టుకోవాలనిపిస్తుంది, అట్లా నేను ఏం చేయను చెప్పు. నాకు ఏమో అమ్మాయిలా బతకడం అంటే ఇష్టం, అబ్బాయిలా బతకడం నాకు ఇష్టమే లేదు అసలు. ఎందుకు అనిపిస్తలేదు బాబాయ్, నాకు అదంతా కాదు. నేను మార్పోవాలనుకుంటున్నా, అమ్మకు చెప్తావా చెప్పవా ఒకటి చెప్పు ప్లీజ్ బాబాయ్. దండం పెడతా, అవసరమైతే కాళ్ళు మొక్తా బాబాయ్. నా నా ఫీలింగ్ నా బాధను అర్థం చేసుకో, ఇట్లా పుట్టుబడి పుడితే ఎన్ని కష్టాలు అనేది తెలియదు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది అంతే, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది అంతే. బయట స్వేచ్ఛగా తిరగలేము, బయట ఉండలేము, ఎవరి మధ్యలోకి వెళ్ళలేము, ఎప్పుడైనా ఒంటరి జీవితం ఒంటరిగా కూర్చోవడము, ఒంటరిగా బతకడము అంతే, ఎప్పుడైనా ఒంటరి జీవితం ఒంటరిగా కూర్చోవడము, ఒంటరిగా బతకడము అంతే. మంచిగా నా నోటికి మంచి బూతులు వస్తున్నాయి, చెప్తున్నాను. తిట్టిన మంచిదే, నన్ను కొట్టిన మంచిదే, గానీ నేనైతే మారిపోతా బాబాయ్. నీ కాళ్ళు మొక్కలు కూడా నీకు చెప్తా, మంచిగా చెప్తా అర్థమవుతా. నువ్వు ఇంటికి రారా, నువ్వు ఇంటికి రారా. అరే నువ్వు మంచి వేరా, నీకు మంచి మోపు పుట్టుకలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు పిక్చర్ లేక అవన్నీ ఆలోచించవచ్చు. నువ్వు చెప్పలే బయటికి, నువ్వు మొగన్ లాగా పుడితే లోపల ఫీలింగ్స్ నువ్వు చూసినావా బాబాయ్, లోపల ఫీలింగ్స్ నువ్వు చూసినావా బాబాయ్ ప్లీజ్ బాబాయ్. దేవుడు నీకు మంచి పుట్టించింది ఆయన, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నన్ను ఇట్లా టౌన్ జెండర్ గానే పుట్టించిండు, హిజ్రా లాగా పుట్టించిండు కాబట్టి నేను అట్లా మారిపోతున్నా, హిజ్రా లాగా పుట్టించిండు కాబట్టి నేను అట్లా మారిపోతున్నా బాబాయ్. ఏ పొజిషన్ ఉన్నా, నేనేం పొజిషన్ ఉన్నా, మమ్మీ పొజిషన్ ఉన్నా, నువ్వు చూడరా మన పరిస్థితిని చూసి మాట్లాడు. నువ్వు మరి నేను ఏం చేయాలి బాబాయ్, నా ఫీలింగ్స్ అట్లా ఉన్నాయి బాబాయ్. అరే నీ ఫీలింగ్స్ పక్కన పెట్టి మన కుటుంబం విషయం చూడు నువ్వు. కుటుంబం దగ్గర ఒక్క నిమిషం పక్కన పెడితే నా బతుకు కూడా చూసుకోవాలి కదా బాబాయ్, నా బతుకు కూడా చూసుకోవాలి కదా బాబాయ్. ఏం బతుకులే, నీ బతుకులో మనవయాన్ని అక్కడ పోయి ఏమన్నా చదువుకో, మన ఫోన్ పెట్టాను మళ్ళా ఇంకొకసారి మాట ఫోన్ అది చేస్తా ఇది చేసుకుంటా, చీర కట్టుకుంటా, రేఖ కట్టుకుంటా, ఏం మాటలు రావి, చదువుకోపోయి ఏమన్నా చదువుకోపోయి. మరి నేను చచ్చిపోయినాక రావద్దు, మరి నేను చచ్చిపోయినాక రావద్దు మరి. ఆయన నువ్వు అట్లా మాట్లాడక రా, ఫాల్ట్ కానీ మమ్మీ ఉన్నది, నువ్వు ఒక్కనివే రా, నువ్వు నాకు నువ్వు ఒక్కనివే కొడుకు రా, నువ్వు ఒక్కనివే కొడుకు రా.
అరే ఫాల్ట్ నన్ను చూడకా నీకు చెప్తా అర్థమైతే రా, నువ్వు ఎవరి పరువు దేనికరా, నువ్వు ఎవరి కుటుంబం, మన మన కుటుంబం ఎక్కడుందిరా, మనం ఎంత ఎంత ఎట్లా బతున్నాం రా, నీకు తెలియదు. మరి ఏం చేయమంటావు బాబాయ్ చెప్పు. ఏం చేస్తానంటే పిల్ల నీకు పెళ్లి చేస్తాను, అన్ని పిచ్చిళ్ళకెళ్ళి వేస్తున్నావు అన్ని. నేను పిల్లని చేసుకుని ట్రాన్స్జెండర్ అంటే ఏంటో నీకు తెలుసు అసలు, ట్రాన్స్జెండర్ అంటే నీకు తెలుసు అసలు, మీరు తెలుసు నీకు అంటే పొద్దున్నట్లు పోతా అనుకుంటున్నావు నువ్వు. మన పంజాబీ ప్రసాద్ ఆన్లైన్ ఏమన్నా ఆడుకుంటారా, పేషెంట్ ఒకటి అవుతుందా ఏడా ఆయన. కాదు బాబాయ్ దండం పెడతా ప్లీజ్, కాదు బాబాయ్ దండం పెడతా ప్లీజ్. నువ్వు దండం పెట్టి జిండం పెట్టా అరే ఫాల్ట్ గా నువ్వు ఇంటి ముంగలకి రాకరా రే, నువ్వు మళ్ళీ ఇలాంటి లెక్కలు ఇట్లాంటి మళ్ళీ ఫోన్ చేసావు అంటే మంచిగా ఉండదు. ఇంటి ముంగలకి కూడా రాకు నువ్వు, అక్కడనే ఓ దెంగే అక్కడనే ఏదన్నా దావుకు పోయి, అక్కడనే ఓ దెంగే అక్కడనే ఏదన్నా దావుకు పోయి. సో గైస్ చూశారు కదా వాళ్ళ బాబాయ్ కాల్ చేసింది. సో గైస్ ఆ నెగిటివ్ కామెంట్ అయితే అస్సలు పెట్టకండి, తను నాకు ఆల్రెడీ చాలా టైమ్స్ కాల్ చేసింది ఇట్లా చెప్దాం అనుకుంటున్నా నా ఫీలింగ్స్ ఇట్లా అని చెప్పేసి, బట్ ఈరోజు ఫ్రీ ఉన్నా కాబట్టి రమ్మని చెప్పిన. సో అందుకే చేయాల్సి వచ్చింది, చేసినాం. బాబాయ్ ఇట్లా అనుకుంటుంది, మళ్ళీ ఏమంటావు సై, ఒప్పుకుంటే అట్లా ఎందుకు సై ఒప్పి మాట్లాడు, అంటే నీ ఫీలింగ్స్ నీవి కదా. వాళ్ళ పరువు పోతుందని అంటే నేను ఏం చేయలేను, ఇక నేను చచ్చిపోతాం అనుకుంటాను కాబట్టి చచ్చిపోతాను అంతే. అట్లా డిసిషన్ తీసుకోవద్దు, నేను కూడా మాట్లాడతాను మీ బాబాయ్తో ఓకేనా, అంటే అదొక్కటే మార్గం కాదు. అర్థం చేసుకోవాలి కదా, ఇట్లా పుట్టి నేను కావాలైన చీర కట్టలేదు అన్న ఫీలింగ్స్ ఇట్లున్నాయి, దేవుడు నన్ను ఇట్లా పుట్టించాను, దానికి నేను ఎవ్వరేం చేయలేదు కదా. అలా సరే నువ్వు ఏదోకేం కాదు బాధపడకు. సో గైస్ ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళని చూసి నవ్వడం ఆపేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఫీలింగ్స్కి కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఎవరన్నా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళని హేళన చేయకుండా వాళ్ళ ఫీలింగ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో చూసి కదా వాళ్ళకైతే ఇప్పుడు మనకి ఇప్పుడు అబ్బాయిలం ఉన్నాం మనం, అంటే అమ్మాయిల మీద ఉంటుంది లైక్ అంటే దేవుడు మనకు అట్లా ఇచ్చిండు. వీళ్ళు ట్రాన్స్జెండర్స్ ఉంటారు వాళ్ళకి అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయి, కొంతమంది పుట్టుకతో అట్లా వచ్చేస్తుంది, ఎవరేం చేయలేరు దానికి. సో అది సో దేవుడిచ్చింది కాబట్టి మనం అది సృష్టి ధర్మము, మనం చేయాల్సింది ఏం లేదు, ఇంకా సపోర్ట్ చేయాల్సిందే తప్పకుండా. సో బాబాయ్ ఈ వీడియో చూస్తే మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి సాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.